తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత ఏం జరుగుద్దని అనుకున్నారు? ఎందుకంటే మొదటి నుంచి దాని మీద ఒక వివాదం అయితే ఉంది. ఆ వివాదం ఉండగానే సరే డిసెంబర్ 6వ తేదీన కార్యాలయం ప్రారంభోత్సవం అయితే అట్టహాసంగా జరిగిపోయింది. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే, ఒక పక్క కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న టైంలోనే అక్కడ మంగళగిరి నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఒక పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ టీడీపీ కార్యాలయం నిర్మించారు, దాన్ని కూల్చివేయాలి అని, కట్టిన రోజునే కూల్చివేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం ఒక చర్చనీయాంశమైంది. ఆల్రెడీ గతంలో దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను. అక్కడ సర్వే నెంబర్ 392లో 3.65 ఎకరాల భూమిని అక్కడ టీడీపీ కార్యాలయం 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది ఒక వ్యక్తి దగ్గర. అది కూడా 2017లో జీవో జారీ చేసింది దానికి సంబంధించి. అది కంప్లీట్గా నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఒక పోరాటం అయితే చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది. సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి నోటీసులు కూడా వెళ్ళినాయి టీడీపీ నేతలకి. అయినా దాని మీద వాళ్ళు పట్టించుకోకపోవడం వాస్తవంగా కోర్టుకు వెళ్ళడం ఇప్పుడు. ఎందుకంటే పర్యావరణాల చట్టం ప్రకారం వాగులు లేదంటే వంకలు చెరువులు ఇలాగ అంటే నదీ పరివాహక ప్రాంతాల భూముల దగ్గర భూములకు సంబంధించి అక్కడ నిర్మాణాలకు కేటాయించడం అనేది కంప్లీట్గా చట్టవిరుద్ధం. అదే చట్టంతో ఆర్కే గారు ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో కూడా ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని చెప్పి ఆయన దానికి సంబంధించిన పిటిషన్లో పేర్కొన్నారు ఆయన ఆర్కే సంబంధించిన న్యాయవాది. అంటే చట్టాలు ఉల్లంఘించి కంప్లీట్గా టీడీపీ కార్యాలయం నిర్మించారు, దాన్ని వెంటనే ఆ జీవోని అప్పుడు 2017లో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలి, అదే టైంలో ఆ కట్టేసిన కార్యాలయాన్ని కూల్చివేయాలి ఇమీడియట్గా అనేది వైసీపీ వాదన. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రజా ప్రయోజన వాజ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్లో ఆయన ప్రధానంగా కోర్టును కోరడం జరిగింది. అంతేకాకుండా ఆ భూమిని ఆ భవనాన్ని కూల్చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని చెప్పి హైకోర్టుని అభ్యర్థించారు. ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజావేదికను కూల్చేశారు, కరకట్టను ఆనుకుని ఉండి నిబంధనలకు విరుద్ధంగా కట్టారు అని చెప్పి కూల్చోవడం జరిగింది. తర్వాత ఈ దీని మీద టీడీపీ కార్యాలయం మంగళగిరి జిల్లాలో ఆత్మగిరి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు దగ్గర ఇది నిర్మించారు. ఆల్రెడీ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా అయిపోయింది ఆత్మకూరు దగ్గర, మంగళగిరి సమీపంలోనే ఆత్మకూరు దగ్గర. అది ఇప్పుడు కూల్చివేయాలి అనేది ఇప్పుడు ఒక చర్చ. అసలు అయితే ఏం జరుగుతుంది దీనికి సంబంధించి? టీడీపీ ఇప్పటివరకు పట్టించుకున్నది లేదు, దానికి సంబంధించి సమర్థించుకున్నది లేదు. వాళ్ళు ఎందుకు అది నిజంగా అక్రమంగా ఆక్రమించుకుని కట్టారా? 99 ఏళ్ళకి లీజుకి ఎకరానికి 1000 రూపాయలు లీజు కంటే 3.5 ఎకరాలు, అది కూడా ఏడాదికి, చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. దాని మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అంటే, నిర్మించి ప్రారంభించే వరకు వెయిట్ చేసి తర్వాత కూల్చివేసేందుకంటే ఒక గట్టి దెబ్బ కొట్టేందుకే జగన్ సర్కారు వేచి ఉందా తెలుగుదేశం పార్టీ అధినేతను? అంటే ఒక మానసికంగా ఇప్పుడు ఇది కనుక నిజంగా కూల్చివేయడం అనేది జరిగితే చాలా చర్చనీయాంశం అవుద్ది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ షో, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.